హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ మనో తన్ విలాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాళ మన రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీలో గ్రేవీ కోసమని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఈ మసాలా కోసమని నేను కట్ చేసి పెట్టుకున్న జింజర్, అలాగే గార్లిక్ అండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 5 పచ్చిమిర్చి, కొంచెం కొరియాండర్ అండి. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని, అలాగే గ్రేవీ కోసమని 2 టమాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే మనకు హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు వేసుకుందాం. ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వీటిని మనం ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. 1-2 మినిట్స్ టమాటాలు లైట్గా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ కూడా వేసుకుందాం. చికెన్ వేసానండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మనం మసాలా వేసుకున్నాం కదా, ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనకు మసాలా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం. టేస్ట్కి సరిపడా కారం అండి. ఇందాక మనం మసాలాలో 1 5 పచ్చిమిర్చి వేసాం కదా, ఆ కారం అయితే మనకు సరిపోదు. అందుకనే నేను మళ్ళీ కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలండి కారం వేసుకున్న తర్వాత. మనమైతే చికెన్లో వాటర్ ఏమీ వేయలేదు కదా, ఇదంతా చికెన్లో ఉన్న వాటరే అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ గ్లాస్తో ఈ వాటర్ వేస్తున్నానండి నేను. కావాలంటే మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇది బాగా గ్రేవీ థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇందాక నేను చెప్పలేదు కదా మీకు, ఇది మొత్తం 1 కేజీ చికెన్ అన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. గ్రేవీ బాగా థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఫైనల్గా అయితే మనకు చికెన్ కుక్ అయిందండి. చికెన్ అయితే కుక్ అయింది, గ్రేవీ కూడా థిక్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చికెన్ కర్రీ. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మనం గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలాలో మనం పచ్చిమిర్చి ఇంకా కొరియాండర్ వేసాం కదా, వీటి వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కర్రీ. ఇప్పుడు ఫైనల్గా మనం కొరియాండర్ వేసుకుందాం. ఫ్లేవర్ బాగుంటుంది లాస్ట్లో కొరియాండర్ వేయడం వల్ల. చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్లోకి వెంటనే రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో
మళ్ళీ కలుద్దాం.